కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము. నేను ప్రభువును ఒక్క వరము కోరుకుంటుని, నాకు కావలసినది ఇది ఒక్కటియే, నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలననియు ఆయన ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో సలహా అడుగుకోవలననియు నా కోరిక. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనము. నేస్తమా, పవిత్రంగా ఉండు. పవిత్రంగా ఉండడం అంటే ఏదో పై పైన మంచిగా కనబడడం కాదు. దేవునిచే నీవు పవిత్రంగా ఎంచబడాలి. నా సన్నిధిలో నీవు ఏకాంతంగా ప్రశాంతంగా గడిపే సమయంలో నా సన్నిధి నీ అంతరంగంలో చేసే మార్పు అది. నీ మనస్సును హృదయాన్ని నా మీద కేంద్రీకరించినప్పుడు నీవు మారిపోతావు. సృష్టి ఆరంభములో నిన్ను ఏ విధంగా పవిత్రంగా రూపొందించుకున్నానో అంత పవిత్రంగా రూపాంతరం చెందుతావు. ఈ ప్రక్రియ జరగడానికి నీకు నాకు మధ్య సంభాషణ సంబంధాలకు ప్రశాంతంగా మన ఇరువురం కలిసి కొంత సమయాన్ని గడపాలి. ఆ విధంగా మనం గడపడం వల్ల కలిగే లాభాలు అనేకం. నా సన్నిధి వెలుగులో నీవు తరించిపోవుట వలన నీ శారీరక మానసిక స్వస్థతలు రెట్టింపు అవుతాయి. దాని వలన నీవు నాతో సన్నిహిత అనుబంధం పెంచుకుంటావు. ఆ అనుబంధం నీ విశ్వాసాన్ని బలపరచి నిన్ను నా శాంతితో నింపుతుంది. అంతేకాదు, నీ కోసం నేను సిద్ధం చేసిన అనేక దీవెనలను స్వీకరించడానికి నీ అంతరంగాన్ని తెరిచి సిద్ధంగా ఉంచుతావు. అప్పుడు నీవు నా పవిత్రాత్మ వాసం చేయడానికి తగిన ఆలయంగా పవిత్రపరచబడతావు. పవిత్రాత్మ నీలో నీ ద్వారా నీవు అడిగిన ఊహించిన దానికన్నా ఎక్కువగా అద్భుత కార్యాలు చేస్తాడు. ఇవి నా సన్నిధిలో నీవు ప్రశాంతంగా గడపడం వల్ల కలిగే కొన్ని మేలులు మాత్రమే.